సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత్. రామసముద్ర మండలం చెంబకూరు చెల్ల చెరువులో ప్రమాదవశాత్తు కాలు జారిపడి వృద్ధురాలు మృతి చెందింది. చెరువులో పడి ఉన్న వృద్ధురాలు మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు రామసముద్ర మండలం చెంబకూరు గ్రామం కోట వీధికి చెందిన గణీసా భార్య శంషాద్ సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం కొరకు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామసముద్రం ఎస్ఐ రవీంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చూడు ఈ పక్క మంచి అందరూ చూడండి. తక్షణమే స్పందించిన మంత్రి వేముల వరదల్లో చిక్కుకున్న రైతులకు వెంటనే సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉన్నతాధికారులకు కలెక్టర్ మరియు ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఆదేశించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామానికి చెందిన రైతులు ఉదయం పొలం పనులకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భీమేశ్వర వాగు ఉధృతి పెరగడంతో వారు గ్రామానికి తిరిగి రాలేక చిక్కుకుపోయారు. న్యూస్ ఛానల్లో వార్తని చూసిన మంత్రి వేముల తక్షణమే స్పందించి జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారికి మొబైల్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి స్థానికంగా ఉండే ఎస్ఐ ఆంజనేయులతో మాట్లాడి వారికి సహాయ సహకారాలు అందించి రక్షించాలని ఆదేశించారు. ఇప్పుడు మీరు దాటిండ్రా వాగు? అవును సార్, అవును సార్, జేడీ సార్ దాటినాం సార్. మరి అంటే ఇప్పుడు ఫ్లో తగ్గిందా? అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అలో చేయొద్దు క్రాస్ చేయడానికి. ఫుడ్ తీసుకు. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. ఫుడ్ తీసుకుపోయింది కదా? మీరుంటారు కదా అని వండర్ఫుల్, వండర్ఫుల్, వెరీ గుడ్. మీరు పేరేంది? ఆంజనేయ. వెరీ వండర్ఫుల్, వండర్ఫుల్ అమ్మా, చాలా మంచి పని చేసి. మీరు అక్కడే ఉండండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వండి. స్ట్రీమ్ తగ్గినాకనే క్రాస్ కావాలి. అప్పుడు మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో స్ట్రీమ్ క్రాస్ కావద్దు అమ్మా. వండర్ఫుల్, వెరీ గుడ్. తహసీల్దార్ గారు వచ్చారా? మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కును అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం 8వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. తర్వాత పార్కులో కలియదిరుగుతూ సందర్శకులను కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నగరాలకు, పట్టణాలకు దగ్గరలో ఉండే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేస్లుగా అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మానసికోల్లాసంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు హైదరాబాద్కు నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 7 కిలోమీటర్ల దూరంలో మహేశ్వరం మండలం పెద్దపురి నాగారంలో 556.69 హెక్టార్ల విస్తీర్ణంలో 8.17 కోట్ల వ్యయంతో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కును అభివృద్ధి చేశామన్నారు. ఎంట్రీ ప్లాజా, విజిటర్స్ పాత్వే,
ఇంటర్ప్రిటేషన్ షెడ్, సఫారీ ట్రాక్, గజేబో, వాచ్ టవర్, గ్యాప్ ప్లాంటేషన్, అటవీ ప్రాంతం అంతా, రక్షణ గోడ, చైన్ లింక్ ఫెన్సింగ్, సీత్రువాల్, బోర్వెల్, పైప్ లైన్, ఇతర సౌకర్యాలను కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, అటవీ శాఖ స్పెషల్ సిఎస్ శాంతి కుమారి, పీసీసీ ఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, పీసీసీ ఎఫ్ లోకేష్ జైష్వాల్, హెచ్ఎండిఏ డైరెక్టర్ ప్రభాకర్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డోబ్రియాల్ గారు, పీసీఎఫ్ పీసీఎఫ్ గారు, అదే లోకేష్ గారు, ఫారెస్ట్ అధికారులు, హెచ్ఎండి అధికారులు, ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, ఎడిపిటీసీలు, ఎంపీపీలు, సింగిలీడు పత్రికా అందరికీ ఉదయపూర్వక నమస్కారం. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి అలా భారతదేశం అంతా కూడా నేర్చుకుంటుంది. ప్రతి విషయంలోనూ ఏ విషయంలో ఎక్కడ తగ్గకుండా ముఖ్యమంత్రి గారి యొక్క నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఈ విధంగా ఏర్పడడం మూలంగా ఇలా చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంత మంచి పార్క్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం అంటే హైదరాబాద్లో ఎక్కడ కూడా ఫారెస్ట్ భూమి ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ కాలేదు. అది నిజంగా కూడా దాని మంచి కాన్సెప్ట్. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. మీరు కూడా వాకింగ్ చేసే క్రమంలో మనం చెట్లు కాపాడుకొని ఇంకా కొత్త కొత్త చెట్లు పెట్టి ఏర్పాటు చేయడము, పిల్లల గేమ్స్ పెట్టడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి హైదరాబాద్లో ఎన్నో పార్క్స్ ఇవ్వాలి. బ్రహ్మాండ కేబీఆర్ పార్క్ కానీ అక్కడ 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫెన్సింగ్ వైరు, ఇంటర్నల్ రోడ్స్ కానీ దాదాపు 1 లక్షన్నర మొక్కలు నాటడము, ఇవన్నీ కూడా చేయడం మూలంగా మనకు బాగా గ్రీనరీ రావడం జరిగింది. ఈ విధంగా మనకు ఈరోజు 6 పార్కులు ఏర్పాటు చేస్తున్నామంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మంచి ఒక మనకు ఆక్సిజన్, మనకి ఏదైతే ఎప్పుడు కూడా మనము సిటీలలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కానీ అది కానీ మనకు మంచి శ్వాస దొరకదు. ఇప్పుడు ఇక్కడ అడవులలో అయితే మనకు ఆక్సిజన్ బాగా దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్తోని అర్బన్ పార్క్స్ క్యాంపాన్ నిధుల ద్వారా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి మనము ఈ పార్కులను రోజు రావాలంటే మనకు అది ఎంట్రీ ఫీజు పెడతారు. మరి మేడం ఇప్పుడు సత్యసాయి రెడ్డి గారు కోరిక మేరకు మరి ఏమన్నారంటే కొద్దిగా వారానికి ఒక్క రోజు అన్న కానీ ఇక్కడ ప్రాంతీయ వారికి ఒకరోజు ఫ్రీ పెట్టాలంటే మరి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మరి నిజంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ నల్గొండ నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి నీటిని మంత్రి జగదీష్ రెడ్డి గురువారం విడుదల చేశారు. కార్యక్రమానికి శాసనసభ్యులు నోముల భగత్, శానంపూడి సాయిరెడ్డి, శాసన మండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ, దశాబ్ద కాలం తర్వాత జూలైలో నీటి విడుదల చేస్తున్నాం. జూలైలో విడుదల చేయటం 2 దశాబ్దాల 2 సంవత్సరాల్లో ఇదేసారి. స్వరాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇదే జూలైలో విడుదల చేయటం ఇదే ప్రథమం. 6.50 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6.16 లక్షల ఎకరాలలో సాగు జరుగుతోంది. నల్లగొండ జిల్లాలో 1.45 వేల 727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో ఎత్తిపోతలతో కలుపుకొని 2,41,000 ఎకరాలు సాగు జరుగుతోంది. టీఎంసీల వారిగా నల్గొండ జిల్లాకు 18 టీఎంసీల, సూర్యాపేట జిల్లాకు 18 టీఎంసీలు, ఖమ్మం జిల్లాకు 29 టీఎంసీలు వస్తాయి. కృష్ణా జిల్లాల వాటాలో తెలంగాణ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. తద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరు అందుతుంది. సాగర్ జలాశయానికి కిందటేడాదితో పోలిస్తే నీరు అదనంగా వచ్చి చేరుతుందని అన్నారు. Yeah.
మిగతా వాళ్ళు సపోర్ట్లు కూడా లేదు మేడం మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో ఉన్న రైతాంగం విజ్ఞప్తి మేరకు ఒక వారం ముందుగానే మనం నీళ్లను వదులుకోవడం జరుగుతూ ఉంది. ఎడమ కాలువకి వరుసగా 15వ సారి మనం నీళ్ళు వదులుకుంటా ఉన్నాం. నాగార్జునసాగర్ చరిత్రలో మొదటిసారిగా ఇటువంటి అద్భుతమైన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ నీళ్ళ హక్కు కొరకు ఎక్కడైతే మనం ఉద్యమం చేసినామో, మా నీళ్ళు మా హక్కు మా వాటర్ మాకు రావాలని చెప్పి కొట్లాడుకోవాల్సిన దుస్థితిలో ఉండమో ప్రతి పంటకు, అక్కడి నుంచి ఇవాళ మనమే నియంత్రించుకొని మనమే శాసించుకొని ఎడమ కాల్వ రైతాంగం ఎప్పుడు అనుకుంటే అప్పుడు నీళ్లు సాధించుకునే దశకి వచ్చింది వాళ్ళ తెలంగాణ. చాలామంది మిత్రులు పాపం ఇంకా వాళ్ళకి అర్థం కాకనో అమాయకత్వంతోనో నటిస్తున్నారో, కానీ తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని అంటే ఆ విషయాన్ని ఎడమ కాల్వ రైతాంగాన్ని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ రైతాంగాన్ని అడిగితే చెప్తారు స్పష్టంగా, ఇగో ఇది వచ్చింది, ఆనాడు మన నీళ్ళ కొరకు మనం ఏడ్చినాం, అవతల పక్కవాడు హుకుం జారీ చేస్తే ఎడమ కాలువ కొరకు ఎత్తిన గేటును కూడా దించుకొని నోరు మూసుకొని కూర్చున్నారు ఈ జిల్లాకు సంబంధించిన ఆనాటి పరిపాలకులు, ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు. ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని ఆలోచన చేసుకోండి, ఇచ్చినరా ఎప్పుడైనా ఒక్కసారి వరుసగా 2-3 సార్లు 2-3 కార్లకు నీళ్లు మీరు ఏం మారింది? మీ పరిపాలన పోయింది, కేసీఆర్ పరిపాలన వచ్చింది, టీఆర్ఎస్ పరిపాలన వచ్చింది, తెలంగాణ వచ్చింది. ఇగో తెలంగాణ వస్తే ఈ లాభం జరుగుద్దనే తెలంగాణ కొరకు కొట్లాడింది. కానీ ఆ రోజు మీరంతా తెలంగాణ ద్రోహుల పంచన చేరి ఎడమ కాలువ రైతాంగానికి ఏ రకంగా ద్రోహం చేసినరో ఇది మీకు స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ రైతాంగానికి కూడా, ఎడమ కాలువ రైతాంగానికి అందరికీ కూడా. మొదటి పంటకు ఎటువంటి డోకా లేదు, మన సీజన్ ప్రారంభంలో ఉన్నాం కాబట్టి రెండో పంటకు కూడా నీళ్ళు అందే అవకాశం ఉంది, అందులో సందేహం ఏం లేదు. పైన శ్రీశైలం కూడా నిండి ఉంది కాబట్టి ఇప్పటికే తప్పకుండా రైతాంగం కాస్త శాస్త్రీయంగా ఆలోచించి చైతన్యవంతంగా ఆలోచించి అధిక దిగుబడినిచ్చే పంటల్ని ఎంచుకోవాలని కేసీఆర్ గారు కలలుగంటుంది. తెలంగాణ రైతాంగం తప్పకుండా లక్షాధికారులు కావాలని, మరి అది పంట తీయడం ద్వారా కావాలి, ఇతరులకు అన్నం పెట్టే స్థితిలో రైతు ఉండాలనేదే కేసీఆర్ గారి కోరిక. కేసీఆర్ గారి కోరికను మన్నించి రైతాంగం అందరూ కూడా ఆ వైపు ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. నిర్మల్ జిల్లా బాసరా IIIT ప్రధాన ద్వారం ముందర నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు విషపూరిత ఆహారం వల్లనే విద్యార్థి ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు వదిలాడని, తక్షణమే ప్రభుత్వం విద్యార్థి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. IIIT అవుట్ పాస్ పేరిట దొంగ పత్రాలు తయారు చేసి IIIT విద్యార్థి మృతి పట్ల సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న కళాశాల సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం విద్యార్థి మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో నిజామాబాద్ పట్టణంలోని దుబ్బా కార్పొరేటర్ గడుగు రోహిత్ నవాజ్ మోయిన్ తదితరులు పాల్గొన్నారు. విజయ విరాజ్యం
మొన్నా రాత్రి సోమవారం నాడు సంజయ్ అనే వ్యక్తి కుర్రాడు 19 ఏళ్ల కుర్రాడు మన ట్రిపుల్ ఏటికి సంబంధించిన వ్యక్తి జీర్ణకోశ వ్యాధులతోని చనిపోవడం జరిగింది ఆ న్యూస్ ని బయటకు రాకుండా పోలీస్ వారి సహాయంతోని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ న్యూస్ ని లోపల లోపల ఒత్తేసింది అయితే ఈ యాజమాన్యము ఆ విషయాన్ని పక్కదో పట్టించాలన్న దురుద్దేశంతోని ఆయన ప్యాంక్రియాటిక్ బీమారితో చనిపోయిందన్న విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు ఆయన ప్యాంక్రియాటిక్ బీమారితో చనిపోలే ఈ ఫుడ్ పాయిజన్ ద్వారా ఈ చెత్త ఫుడ్ ఈ అవుట్డేటెడ్ ఫుడ్ తిని ఆయనకు జీర్ణకోశ వ్యాధులు వచ్చినాయి ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది అప్పటికి కూడా వీరు స్పందించలేదు ఆయనకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నదో ఏందో పిల్లవాడికి పాపం 19 ఏళ్ల వయసులో ఆ చనిపోయే వయసు ఆ వయసులో కుర్రాడు చనిపోయిండు మేము ఈ కవితమ్మని నువ్వు ఇస్తున్నావమ్మా ఈ కాంట్రాక్టులు ఈ కాంట్రాక్టులు అయిపోయినా కూడా వాళ్ళతోనే ఇదాన్ని నడిపిస్తున్నావు నువ్వు నీకు ఒకటే డిమాండ్ చేస్తున్నాము నీకు దమ్ముంటే నువ్వు నీకు కూడా పిల్లలు ఉన్నారు నీ పిల్లల్ని తీసుకొని రా నీ పిల్లలకి కూడా భోజనం పెట్టి పియ్యు అలా తినిపి ఒక వారం రోజులు ఈ కాలేజీలో ఉంచు నీ పిల్లలు ఒకటే రోజుకి హాస్పిటల్లో అంటారు ఆ విషయం నీకు కూడా తెలుసు నీకు కూడా కడుపుకోత అన్న విషయాన్ని గురించి నువ్వు గుర్తిస్తే ఇప్పటికైనా స్పందించి ఆ కాంట్రాక్టర్ని కాంట్రాక్ట్ రద్దు చేసి ఆ పిల్లగాడి ఇంటికి నష్టపరిహారం చేకూర్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. పట్టుదలతోనే అసాధ్యాలు సుసాధ్యం. అబ్దుల్ కలామే అందుకు నిదర్శనం. విద్యార్థులతో కలిసి సహాపంక్తి భోజనం. 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం సత్కారం. ఉత్తమ సేవలు అందించిన అటెండర్ కి సన్మానం. పాలకుర్తి జడ్పీ పాఠశాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణం. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి జనగామ జిల్లా జులై 27 జనగామ జిల్లా పాలకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరణ. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 10వ తరగతి ఫలితాల్లో అత్యంత ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు మంత్రి సన్మానం చేశారు. ఉత్తమ సేవలు అందించిన ఆ స్కూల్ అటెండర్ విక్షపతిని మంత్రి సత్కరించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. మంత్రి గారి చేతుల మీదుగా ప్రతి ఉపాధ్యాయులకు అందించడం జరుగుతుంది కాబట్టి పాఠశాల తరఫున వేల కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్ళను బాగు చేసేందుకు ప్రణాళిక తయారు చేశాం. ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళను బాగు చేస్తున్నాం. రేపు ప్రైవేట్ స్కూళ్ళ ఎవరు చదువు గవర్నమెంట్ స్కూళ్ళ సౌతం అనే పరిస్థితి రాబోతున్నది. ఈ రోజు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా పట్టుదలతో చదువుకోవాలి. ఈ బంద్ చేయాలి. ఏది బంద్ చేస్తాం? సెల్ ఫోన్, సోషల్ మీడియా. ఈ సెల్ ఫోన్ పెట్టుకోవద్దు. కొద్దిగా మనం ఓ డిగ్రీ తర్వాత దాంట్లో ఊరం కానీ ఇప్పుడే ఆ సెల్ ఫోన్లో పోయి మన జీవితాలు దెబ్బతినవుతాయి. మంచి ఉంటుంది, చెడు కూడా ఎక్కువ ఉంటుంది. దాన్ని దూరం పెట్టండి. మీ టీచర్ చెప్పిన వినండి. కలాం గారి గురించి తెలుసుకోండి. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.